సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకొని వస్తే వాటిని పరిష్కరిస్తామని, అంతేకాని చట్టాన్ని మీ చేతుల్లో తీసుకుంటే కఠిన చర్యలు తప్పవని గుంటూరు రూరల్ ఎస్పీ ఆర్ జయలక్ష్మి హెచ్చరించారు. ఆత్మకూరు, జంగమేశ్వరపాడు గ్రామాలను రూరల్ ఎస్పీ పర్యటించారు. గ్రామ ప్రజలకు భరోసా ఇచ్చి గ్రామంలో కలిసిమెలిసి ప్రశాంతంగా ఉండాలని సూచించారు. కుట్రలు పన్నడం, అల్లర్లు సృష్టిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. సమావేశంలో డిఎస్పీ హరిబాబు, సిఐ భక్తవత్సలరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వచ్చాము, ఇక్కడ ఉన్న నాయకులతో తర్వాత విడిగా నేను మాట్లాడతాను. మీకు సమస్యలు ఉంటే ఎస్ఐ ఇక్కడ, ఈ అబ్బాయి తెలుసు కదా, ఎస్ఐ లోకల్ ఎస్ఐ, ఇతను ఇతనికి ఫోన్ చేయవచ్చు, పోలీస్ స్టేషన్ విజిట్ చేయవచ్చు. ఆ సిఐ ఉన్నాడు, రూరల్ సిఐ ఇక్కడ భక్తవత్సలరెడ్డి, సిఐ రూరల్ ఇతను ఉన్నాడు భక్తవత్సలరెడ్డి, ఈయనకు మాట్లాడవచ్చు. డిఎస్పీ ఉన్నారు, మేము ఉన్నాము. సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకురావాలి, కానీ చట్టాన్ని మీ చేతిలో తీసుకుంటే మాత్రం పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటాం. అది ఎవరైనా సరే ప్రశాంతత ఉండాలి, గ్రామంలో కలిసిమెలిసి ఉండాలి, తప్పులు మాత్రం చేయకూడదు. వేరే వాళ్ళ మీద ఏమైనా ప్లాన్ చేయడం లేకపోతే గొడవలు చేపించడం మాత్రం చేయకూడదు. సో ఇది ఇట్స్ వెరీ క్లియర్, చాలా స్పష్టంగా ఉన్నాము, చాలా క్లారిటీ కూడా ఉంది మాకు. ఎక్కడ కూడా గొడవలు కానీ వేరే విధమైన విషయాలు కానీ చేయకూడదు, కలిసిమెలిసి ఉండాలి. ఈ ఊరల్లో వేరే ఏదైనా సమస్య ఉందా పెద్దవాళ్ళకి, వాళ్ళు మాట్లాడమని చెప్పవచ్చు. అంటే ఈ సమస్య గురించి కాదు, వేరేదైనా సమస్య ఉందా మీ మీ గ్రామంలో? ఏమైనా సమస్యలు ఉన్నాయా అంటున్నారు మేడం గారు. ఏం కాలేదు, ముందర రమ్మన్నా. వాటర్ రాకునీలా?